హలో బడీస్, వెల్కమ్ టు సూపర్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు వీడియో డిఐవై పపాయా ఫేషియల్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. సో దీని వల్ల మనకి యూజెస్ ఏంటంటే, ట్యాన్ రిమూవ్ అవుతుంది, ఇన్స్టెంట్ గ్లోన్ ఇస్తుంది, అండ్ స్కిన్ మీద ఉండే మచ్చలు అన్ని పోతాయి అన్నమాట. సో ఇది ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే, లైక్ పార్టీస్, మ్యారేజెస్, ఎక్కడికైనా మనం వెళ్ళాలి అనుకుంటే మన స్కిన్ అది ట్యాన్ అది ఫామ్ అవుతూ ఉంటది బయటకు వెళ్ళినప్పుడు. సో అది క్లియర్ అవ్వాలి అనుకుంటే బిఫోర్ 2 డేస్, లైక్ పార్టీకి వెళ్లే ముందు 2 డేస్ ఈ ఫేషియల్ ని చేసుకుంటే మనకి పార్టీ టైం కి గుడ్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో లెట్స్ వాచ్ ది వీడియో. స్టెప్ 1, క్లీన్సింగ్. క్లీన్సింగ్ కి ఇక్కడ రా మిల్క్ లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను. సో ఇది కాంబినేషన్ అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేనిప్పుడు క్లీన్సింగ్ స్టార్ట్ చేశాను. దీనికి రా మిల్క్ లో ఆ కోకోనట్ ఆయిల్ ఫ్యూ డ్రాప్స్ వేసుకుని లైట్ మసాజ్ తో ఫేస్ అండ్ నెక్ ని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ మనకి మేకప్ రిమూవర్, మన స్కిన్ లో ఉండే డర్ట్ అన్ని రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మిల్క్ లో ఉండే లాక్టో గుణం వల్ల మనకి స్కిన్ లైట్నింగ్ చేస్తుంది అండ్ మాయిశ్చరైజింగ్ చేస్తుంది. సో దానివల్ల మనకి మంచి గ్లో తోటే స్టార్ట్ అవుతుంది అనమాట మన మసాజ్ అనేది. నేను ఇప్పుడు 15 మినిట్స్ మసాజ్ ఇస్తున్నాను అనమాట నా ఫేస్ అండ్ నెక్. సో దీనివల్ల ఏంటంటే నా ఫేస్ లో ఉండే డర్ట్ అది రిమూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నా ఐస్ సర్క్యులర్ మోషన్ అండ్ యాంటీ సర్క్యులర్ మోషన్ లో మసాజ్ ఇస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఐలిడ్స్ మీద కూడా కొంచెం నేను మసాజ్ చేస్తున్నాను అనమాట. దీనివల్ల నా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, ఇంకా నా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అండ్ పఫీనెస్ ఇవన్నీ గ్రాడ్యువల్ గా తగ్గుతుంది అనమాట. ఆఫ్టర్ 15 మినిట్స్ మసాజ్ తర్వాత నేను ఒక డ్రై క్లాత్ తీసుకుని మొత్తం ఫేస్ అంతా క్లీన్ చేసుకున్నాను. స్టెప్ 2, స్క్రబ్బింగ్. స్క్రబ్బింగ్ ఇక్కడ రా మిల్క్ లో నేను మినప్పప్పు పౌడర్ అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్ పపాయా జెల్ ని యాడ్ చేస్తున్నాను. సో ఈ మిక్స్ ని నేను స్క్రబ్బింగ్ కి యూజ్ చేస్తానన్నమాట. సో నేను ఇక్కడ స్క్రబ్బింగ్ స్టార్ట్ చేశాను. ఈ స్క్రబ్ నెక్ దగ్గర ఎక్కువ చేస్తున్నాను, చూస్తున్నారు కదా, ఎందుకంటే నెక్ కి మనము చైన్స్ ఇవన్నీ వేసుకుంటాం. సో దీనివల్ల ఏంటంటే మన నెక్ అది బాగా బ్లాకిష్ వస్తుంది. సో మనం స్క్రబ్ తోటి ఎక్స్ఫోలియేట్ చేసుకుంటూ ఆ డార్క్నెస్ ని తగ్గించవచ్చు అనమాట. ఇంకా నేను ఫేస్ మీద చాలా లైట్ మసాజ్ తో స్క్రబ్ చేస్తున్నానండి. ఎక్కువ ప్రెషర్ ఇవ్వట్లేదు, ఎందుకంటే స్క్రబ్ లో ఉండే గ్రాన్యూల్స్ ఇవన్నీ కొంచెం మనం ఫేస్ మీద ఎక్కువ హార్ష్ గా చేస్తే అది కొంచెం ర్యాషెస్, రెడ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మనం ఎక్కువ మసాజ్ ఇవ్వకూడదు, లైట్ మసాజ్ ఇస్తే సరిపోతుంది. స్క్రబ్బింగ్ వల్ల మీకు ఆల్రెడీ యూజెస్ ఏంటో తెలిసి ఉంటాయి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ వైట్ హెడ్స్ అవి రిమూవ్ అవుతాయి. వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అండ్ మీ పోర్స్ లో ఉండే డర్ట్ అన్ని రిమూవ్ చేసి మీ పోర్స్ ని ఓపెన్ గా చేస్తుంది అనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ క్లాత్ తో నా ఫేస్ అండ్ నెక్ ని క్లీన్ చేసుకున్నాను. స్టెప్ 3, టోనింగ్. టోనింగ్ ఇక్కడ నేను పపాయా జెల్ ని యూజ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ టోనింగ్ కి పపాయా జెల్ యూజ్ చేస్తున్నాను, దీంతో లైట్ మసాజ్ ఇస్తున్నాను అనమాట. అండ్ ఇది మనం ముందు స్టెప్ లో స్క్రబ్బింగ్ వల్ల మన స్కిన్ అది రెడ్డిష్ అండ్ ర్యాష్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది మళ్ళీ నార్మల్ స్టేజ్ కి రావాలి అనుకుంటే కొంచెం మనం లైట్ మసాజ్ తో టోనింగ్ చేసుకుంటే మన స్కిన్ మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వస్తుంది. సో ఇక్కడ మీరు పపాయా టోనర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, రోజ్ టోనర్ యూజ్ చేసుకోవచ్చు, ఇంకా మీకు నచ్చిన టోనర్స్ లైక్ కుకుంబర్ ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. మినిట్స్ ఉంచి క్లీన్ చేసుకున్నాను. స్టెప్ 4, మసాజ్. మసాజ్ కి ఇక్కడ పపాయా జెల్, హనీ, లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యూ డ్రాప్స్ ఎక్కువ కాదు కొంచెం యాడ్ చేస్తూ నేను ఈ మసాజ్ పేస్ట్ ని రెడీ చేసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్, సరిగ్గా ఫోన్ క్యాప్చర్ చేయలేదు. ఇది గుడ్ వైబ్స్ కంపెనీ నుంచి నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను మసాజ్ స్టార్ట్ చేశాను. ఇది కూడా సేమ్ ముందులాగానే అంత లైట్ మసాజ్ ఇవ్వాలి, ఏది హార్ష్ మసాజ్ ఎప్పుడు చేయకూడదు స్కిన్, ఎందుకంటే దానివల్ల మరంత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు నేను మళ్ళీ నా ఐస్ కి, నోస్ కి ఇవన్నీ లైట్ మసాజ్ తో
మసాజ్ ఇస్తున్నాను అనమాట. మెయిన్ నెక్ అనమాట, నెక్కి మనం చాలా ఎంత బాగా మసాజ్ చేస్తే మనకి ఫేషియల్ రిజల్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. మెయిన్ ఆ చైన్స్ అవి వేసుకుంటాం కదా, అలాంటి దగ్గర నేను ఎక్కువ మసాజ్ ఇచ్చాను అనమాట. ఇక్కడ పపాయా జెల్ వల్ల మన స్కిన్ లో ఉండే ట్యాన్ అది రిమూవ్ అవుతుంది, డల్నెస్ పోతుంది, ఇంకా స్కిన్ ని లైట్నింగ్ చేస్తూ బ్రైట్నప్ చేస్తుంది. ఇంకా హనీ కూడా సేమ్ అందులో కూడా లైట్నింగ్ చేసే ఎఫెక్ట్ ఉంటుంది, ఇంకా మాయిశ్చరైజింగ్ చేసే మంచి పిహెచ్ బ్యాలెన్స్ కలిగే ఉండే టోనర్ లా పనిచేస్తుంది. నెక్స్ట్ లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్లో ఉండే యూజెస్ ఏంటంటే దీనివల్ల స్కిన్ డిటాక్స్ అవుతుంది, మచ్చలు తగ్గుతాయి, పింపుల్స్ పోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా అయ్యి స్ట్రెస్ని రిమూవ్ చేయడానికి బాగా పనిచేస్తుంది అన్నమాట. నేను ఇక్కడ అట్ ఏ టైమ్ నా హ్యాండ్స్ అండ్ ఎల్బోస్ కూడా మసాజ్ ఇస్తున్నాను. సో దీనివల్ల నా హ్యాండ్స్ మీద ఉండే డర్ట్, పొల్యూషన్ అండ్ ట్యాన్ అది రిమూవ్ అవుతుంది, కొంచెం గ్లో వస్తుందని చిన్న ఆశ. ఓకే చూద్దాం, లెట్స్ సీ. ఇక్కడ చూస్తున్నారు కదా నా ఫింగర్స్కి అన్నిటికీ నేను చేస్తున్నాను, ఎల్బోస్కి ఇదంతా బాగా మసాజ్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక వెట్ టిష్యూ తీసుకొని నా ఫేస్, నెక్ అండ్ నా హ్యాండ్స్ ని క్లీన్ చేసుకున్నాను. స్టెప్ 5 ఫేస్ ప్యాక్. ఫేస్ ప్యాక్ కి పపాయా జెల్, ముల్తాని మట్టి అండ్ ఆమ్లా పౌడర్ ని యూజ్ చేస్తున్నాను. సో ఈ ముల్తాని మట్టి నేను చంపాది తీసుకున్నాను, సో అది నేను యూజ్ చేస్తున్నాను. దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుంది, స్మెల్ అది సూపర్ అన్నమాట. నెక్స్ట్ ఆమ్లా పౌడర్లో ఉండే విటమిన్ సి వల్ల మన స్కిన్ అది లైట్నింగ్ చేస్తుంది, అండ్ ముల్తాని మట్టి మన స్కిన్ ఫేషియల్ ఎఫెక్ట్ వల్ల పోర్స్ అవి ఓపెన్ అవుతాయి కదా, సో అవి క్లోజ్ చేయడానికి అండ్ స్కిన్ టైట్నింగ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ వీడియోలో చూపించే విధంగా నా ఫేస్ అండ్ నెక్ కి మొత్తం ఫేస్ ప్యాక్ వేశాను. సో ఇది డ్రై అవ్వడానికి ఒక 30 మినిట్స్ పడుతుంది. కంపల్సరీగా 30 మినిట్స్ ఏమీ ఉంచక్కర్లేదు, లైక్ 20 to 30 మినిట్స్ ఉంచితే చాలు. మీకు అది డ్రై అవుతుంది అనగా వెళ్ళి వాష్ చేసుకుంటే మనకి స్కిన్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ పపాయా జెల్ లో డిప్ చేసిన కాటన్ ప్యాడ్స్ ని ఐస్ మీద పెట్టుకుంటున్నాను, సో దీని వల్ల నాకు రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ 30 మినిట్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొంచెం బెటర్, ఇందాక కన్నా ట్యాన్ అది రిమూవ్ అయ్యింది, కొంచెం బాగా గ్లోగా అనిపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ మాయిశ్చరైజింగ్. మాయిశ్చరైజింగ్ నేను ఇక్కడ లక్మే సన్ ఎక్స్పెక్ట్ యూజ్ చేస్తున్నాను. సో దీనివల్ల మన స్కిన్ మాయిశ్చరైజ్ అవుతుంది, ప్లస్ ఆఫ్టర్ ఫేషియల్ తర్వాత హార్మ్ఫుల్ యూవీ రేస్ నుంచి కాపాడి మనకి ఫేషియల్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువసేపు ఉంచడానికి ట్రై చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ ఇట్.